नमस्ते फ्रेंड्स, ना पेर साम्युएल मीरु चूस्तुन्नदी नॉलेज तेलुगु चैनल। ई रोज़ मनं कोन्नि इंपॉर्टेंट गूगल ट्रिक्स गुरिंचि नेर्चुकुंदाम। दानिलो मोदटिदि डू ए बैरल रोल अनि गूगल लो टाइप चेयगाने चूडंडि फ्रेंड्स, मी स्क्रीन अंता कूडा राउंड तिरुगुतू उंटुंदि। इदि चाला बागुंदि कदा। तर्वात अटारी ब्रेकअट अनि मीरु गूगल लो टाइप चेयगाने ओक गेम वस्तुंदि। इला चूसरुगा वच्चिन लिंक मीद क्लिक चेयगाने చూడండి, స్క్రీన్ అంతా కూడా చిన్నదవుతూ ఉంటుంది। స్క్రీన్ ఇలా చిన్న అవుతుంది, చూసారు కింద బాల్ ఉంది, ఆ చిన్న బాల్తో పైన ఉన్న బ్రిక్స్ అన్నింటిని కూడా స్మాష్ చేస్తుంది అన్నమాట। ప్రెసెంట్ పోకుండా ఇదో మంచి ఆట। తర్వాత ASKEW అని మీరు గూగుల్ టైప్ చేయగానే చూడండి, మీ స్క్రీన్ యొక్క ఇది కొంచెం వంగినట్టు కనబడుతుంది, సరిగ్గా గమనించండి ఇక్కడ, ఓకేనా। తర్వాత గూగుల్ గ్రావిటీ అని గూగుల్ సెర్చ్ బాక్స్ లో మీరు టైప్ చేయగానే చూసారు కదా, మొత్తం పై నుంచి అన్ని ఊడిపడిపోతున్నట్టుగా ఉన్నాయి గూగుల్ తో సహా। ఈ ట్రిక్ కావాలంటే మీరు గూగుల్ ట్రిక్ అని టైప్ చేయాల్సిందే। చూడండి ఫ్రెండ్స్, తర్వాత వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని టైప్ చేయగానే మీకు దీంట్లో చూసారు కదా దాని క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది। చూడండి ఫ్రెండ్స్, తర్వాత సెట్ ఇన్ ఏ టైమ్ అని మన గూగుల్లో టైప్ చేయగానే చూడండి, ఒక 5 మినిట్స్కి మీకు దీంట్లో సైమ్ టైం సెట్ అవుతుంది। మీరు కావాలతే కనుక మీరు ఎప్పుడన్న టైం పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఏదైనా పని చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది। తర్వాత వచ్చేసి వాట్ ఈజ్ మై ఐపీ అడ్రస్ అని మీరు ఫోన్లో టైప్ చేసిన వెంటనే మీ యొక్క ఫోన్ యొక్క ఐపీ అడ్రస్ వెంటనే చూపిస్తుంది। చూడండి, ఇది నా చూపించింది, మీది కూడా అలాగే చూపిస్తుంది। చూడండి ఫ్రెండ్స్, తర్వాత సన్ రైజర్ సాస్ కట్ అని మన దీని ప్రెస్ చేయగానే చూసారు కదా, ఆల్రెడీ మన ప్రపంచంలో ఎక్కడ సన్ రైజ్ మొదటగా స్టార్ట్ అయిందో ఆ టైము ఏ రోజుకి ఆ రోజు మనం తెలుసుకోవచ్చు। చూడండి ఫ్రెండ్స్, తర్వాత హౌ మెనీ మీటర్స్ ఇన్ 5 ఫీట్ 11 ఇంచెస్ అని దీంట్లో టైప్ చేస్తే కనుక దాన్ని మీటర్స్ లెక్కలో చూపిస్తుంది। చూడండి, నేను ఇక టైప్ చేస్తున్నాను ఆల్రెడీ। చూస్తున్నారు కదా ఇక్కడ టైప్ చేసాను ఇప్పుడే। చూడండి, 5 ఫీట్ 11 ఇంచెస్కి 1.803 మీటర్స్ అని దీంట్లో చూపిస్తుంది। చూడండి ఫ్రెండ్స్, తర్వాత లోకల్ టైం అని దీంట్లో టైప్ చేయగానే ప్రస్తుతానికి లోకల్ మనం ఉన్న దేశంలో మనం ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు టైం ఎంత అనేది మనకి వెంటనే తెలిసిపోతుంది। క్లాక్ ఏ అక్కర్లొద్దు దీనికి, ఒకసారి ట్రై చేయండి। చూడండి, ఇక్కడ ఫ్లిప్ ఏ కాయిన్ అని నేను టైప్ చేస్తున్నాను, చూసారు కదా ఫ్లిప్ ఏ కాయిన్ అని। మనం ఏదన్నా గేమ్స్ ఆడుకునేటప్పుడు హెడ్ అండ్ టైల్స్ వేసుకుంటాము, దానికి ఆల్టర్నేటివ్గా గూగుల్లోకి వెళ్ళి ఫ్లిప్ ఏ కాయిన్ అని దీనిలో టైప్ చేస్తే కనుక చూడండి, నేను ఇక్కడ స్పిన్ అనే దగ్గర టచ్ చేస్తున్నాను, టచ్ చేసినప్పుడల్లా కూడా మారుతుంది అలాగే। చూడండి ఫ్రెండ్స్, తర్వాత టెక్నిక్ రోల్ ఏ డై అని మీరు దీంట్లో టైప్ చేయగానే గూగుల్లో చూసారు కదా కింద ఇంటర్ఫేస్ వస్తుంది, మీరు కింద దీంట్లో ఎప్పటికప్పుడు పిన్ అనే దాని మీద మీరు క్లిక్ చేయగానే ఇప్పుడు కూడా మారుతూ ఉంటుందన్నమాట, ఇప్పుడు 3 వచ్చింది। చూడండి, నేను మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను, ఈసారి చూడండి ఈసారి 5 వచ్చింది। అలా మీరు గేమ్స్ ఆడుకున్నప్పుడు ఇది మీకు ఒక డై కింద చాలా ఉపయోగపడుతుంది, తప్పనిసరిగా ట్రై చేయండి। ఇక తర్వాత మనకి ఏదన్నా వేరే లాంగ్వేజ్ యొక్క లిరిక్స్ పాటల యొక్క లిరిక్స్ కావాలంటే కనుక మనం ఒక పాట యొక్క లిరిక్స్ అని టైప్ చేసినప్పుడు మనకు లిరిక్స్ వస్తాయి, కానీ వాళ్ళ భాషలో మాత్రం వస్తాయి। నేను ఇక్కడ చూడండి గంగనం స్టైల్ అని నేను గూగుల్లో సెర్చ్ బాక్స్లో చేశాను, కింద వాడి యొక్క లిరిక్స్ వచ్చింది। మనకు కావాల్సిన మనకి ఇంగ్లీష్లో కావాలంటే కింద లాంగ్వేజ్ మార్చుకున్నాను, మార్చుకున్నప్పుడు ఇంగ్లీష్లోకి వచ్చింది, చూడసారు కదా చూడండి। తర్వాత ఫ్రెండ్స్, తర్వాత టెక్నిక్ వచ్చి సూసైడ్ అని మనం గూగుల్లో టైప్ చేయగానే మొదటగా మనం ఏ దేశంలో ఉంటే ఆ దేశంలోని సూసైడ్ సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ వస్తుంది, కింద మనకు కావాల్సిన లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు।
అయితే ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఈ నెంబర్కి మనకు కాల్ చేస్తే కనుక మనకి మంచి కౌన్సిలింగ్ ఇస్తారు, మనం మోటివేట్ చేసి సూసైడ్ దగ్గరికి వెళ్లకుండా ఆఫ్ చేస్తారు. కావాలంటే ఇంకా కింద కొంచెం స్క్రోల్ చేస్తే కనుక చాలా స్టోరీస్ ఉన్నాయి. కాబట్టి వీటినన్నా చూసి సూసైడ్ చేసుకునే వాళ్ళు వెనక్కి తగ్గుతారని చూడండి ఫ్రెండ్స్. తర్వాత టెక్నిక్ వచ్చి గూగుల్ స్కై మ్యాప్స్ అని నేను గూగుల్లో టైప్ చేశాను. టైప్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ ఒక బ్లాక్ బాక్స్ వచ్చింది, దాని మీద క్లిక్ చేసిన వెంటనే చూసారు కదా స్కై మ్యాప్స్ అని జూమ్ చేస్తూ వచ్చినాను నేను. ఇక్కడ జూమ్ చేసుకోవాలి, ఇంకా జూమ్ అవుతానుంది. అయితే కింద చూసారా కొన్ని కొన్ని కనబడుతున్నాయి, వాటిని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క నక్షత్రం యొక్క ఫుల్ డీటెయిల్స్ వస్తున్నాయి మనకి దీంట్లో, మీరు అక్కడ చూడవచ్చు. అలా క్లిక్ చేశాను. తర్వాత వచ్చి స్పిన్నర్ అని మీరు గూగుల్లో టైప్ చేసిన వెంటనే ఒక స్పిన్నర్ బాల్ మీకు కనబడుతుంది, దాని మీద మనం క్లిక్ చేసినప్పుడు స్పిన్ అవుతూ ఉంటుంది. మనం గేమ్స్ ఆడుకున్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది ఇది, దయచేసి ఒకసారి ట్రై చేయండి. చాలా ఫన్నీగా అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఇది. చూసారు కదా ఇప్పుడు మళ్ళీ స్పిన్నర్ మార్చినప్పుడు నేను ఎంత స్పీడ్ తిరుగుతుందో చూసారు కదా. స్పిన్ మీద మనం ప్రెస్ చేస్తున్న కోల్ ఇంకా స్పీడ్ తిరుగుతూనే ఉంది. ఇక్కడ తర్వాత పోకోమెన్ అని మీరు గూగుల్లో టైప్ చేసిన వెంటనే ఒక గేమ్ వస్తుంది. ఆ గేమ్ చూడండి, ఇక్కడ ఒక ఎల్లో కలర్ ఉంటుంది, మనం సరిగ్గా ఆడిపోతే మనల్ని వచ్చి మిగతావన్నీ కూడా తినేస్తాయి అన్నమాట. ఓకేనా చూడండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చి గూగుల్ మ్యాప్స్, మన దీంట్లో గూగుల్ మ్యాప్స్ అని గూగుల్లో టైప్ చేసిన వెంటనే చూసారు కదా ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. ఇంకా జూమ్ చేసే కొలది కూడా ఇంకా వస్తూనే ఉంటుంది. ఇక చూడండి ఇంకొకటి టిక్ టాక్ టాయ్ అని మనం గూగుల్లో టైప్ చేసిన వెంటనే ఒక చిన్న గేమ్ వస్తుంది. కింద చూసారు కదా 9 బాక్స్ వస్తాయి, మనము కంప్యూటర్ ప్లస్ ఆడవచ్చు. పైన చూసే స్కోరింగ్ బోర్డు కూడా వచ్చింది. చూసారు ఇప్పుడు డ్రా అయింది, నేను ఆడాను, నెక్స్ట్ మళ్ళీ ఆడతాను చూడండి. మొదటగా నేను క్లిక్ చేశాను, తర్వాత కంప్యూటరు, తర్వాత మళ్ళీ నేను, మళ్ళీ కంప్యూటరు. చూడండి మూడు వరుసగా స్ట్రైట్గా కానీ లెఫ్ట్గా కానీ కర్లింగ్గా కానీ ఎలా వచ్చినా సరే మొదట ఎవరు కొడితే వాళ్ళు విన్ అన్నమాట. చూసారు కదా మీరు సరదాగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆడండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మన చిన్నప్పుడు కీప్యాడ్ సెల్లో నోకియా మొబైల్లో ఎక్కువ ఆడుకునే ఆట స్నేక్ గేమ్. ప్లే స్నేక్ అని మీరు దీంట్లో టైప్ చేసిన వెంటనే చూసారు ఒక గేమ్ వస్తుంది. మన దాన్ని టచ్ మన యొక్క వేళ్ళతో మనం ఆపరేట్ చేయొచ్చు. ఆ స్క్రీన్ మీద మనం ఎటు డైరెక్షన్ ఇస్తే అలా వెళ్తూ ఉంటుందన్నమాట. చూసారు కదా నేను ఆడుతున్నాను ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ప్లే ఏ మీన్స్ పేపర్ అని నేను గూగుల్లో టైప్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు చూసారు కదా ప్లే ఏ మీన్స్ పేపర్ అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఒక గేమ్ మనకు వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి, వచ్చిన దాని మీద క్లిక్ చేయండి. నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. క్లిక్ చేశాను, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్స్ ఉంటాయన్నమాట, మనం దీంతో ఆడుకోవచ్చు. మీ గేమ్ ఏంటో నాకు పూర్తిగా తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో దీని గురించి టైప్ చేయండి. చూసారు కదా చాలా ఫన్నీగా ఉంది ఇది, అసలు ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లోనే నేను గూగుల్లో ఎర్త్ క్విజ్ అని టైప్ చేశాను, రెండు బాక్స్లు వచ్చినాయి. ఒకటి సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సింది, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, మీరు దానికి ఆన్సర్ చేయొచ్చు. చూసారు కదా మీరు ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు దీంట్లో యానిమల్ సౌండ్స్ అని టైప్ చేయగానే ఇక్కడ చాలా యానిమల్స్ వస్తాయి. కింద ఇక్కడ ఒక స్పీకర్ మీద క్లిక్ చేయగానే మీకు వాయిస్ నెంబర్ చూడండి, ఒకసారి క్లిక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, తర్వాత గూగుల్ బర్త్డే సర్ప్రైజ్ స్పిన్నర్ అని మీరు గూగుల్లో టైప్ చేసిన వెంటనే
ఒక స్పిన్నర్ వస్తుంది, మీరు దాని మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఒక బహుమతి వస్తుంది, దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి దాని మీద ఏమొస్తుందని మీకు తెలుస్తుంది. చూడండి ఒక ఫ్రూట్ వచ్చింది, అదేంటో నాకు కూడా అర్థం కావట్లేదు. బాగా కారంగా ఉందనుకుంటా తిన్న తర్వాత. ప్రైస్ తింటున్నాడు. మనకు వచ్చింది బెల్ పెప్పర్ అంట, అబ్బో చాలా కారంగా ఉంటుంది అయితే. నెక్స్ట్ ఇంకో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇంకోటి స్నేక్ గేమ్ వచ్చింది. ఆ స్నేక్ గేమ్ చూసారు కదా ఇందాక చెప్పాను, ఆల్రెడీ స్నేక్ గేమ్ వచ్చింది ఆడుకోమని. తర్వాత మళ్ళీ క్లిక్ చేశాను. చూడండి మళ్ళీ క్లిక్ చేశాను, మళ్ళీ స్పిన్ చేసినప్పుడు చూడండి మళ్ళీ వచ్చింది, ముందు వచ్చింది మళ్ళీ వచ్చింది. సరే మళ్ళీ స్పిన్ చేశాను, అదేదో వచ్చింది, గూగుల్ అండ్ ఏదో వచ్చింది అక్కడ. అక్కడ ఏదో సౌండ్ ఆమె క్లిక్ చేసినప్పుడు ఏదో సౌండ్స్ వస్తున్నాయి కూడా కదా. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా ఫన్నీగా ఉంటుంది. చివరిగా చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఇవన్నీ చూసారు కదా, దీంట్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ ఇంకా చాలా గూగుల్ ట్రిక్స్ ఉన్నాయి, అవి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేస్తాను. అంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.